కోసమే నిన్ను నడిపిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు సలహాలు ఇస్తాడు. అసలు ఆయనతో ఫెలోషిప్ చేయి, బా ఎంత బాగుంటుందో, ఇది నీకు అర్థమైతే ఎంత బాగుంటుందో తెలుసా. ఆయనతో ఫెలోషిప్ చేస్తే ఇక స్నేహితులతో బంధువులతో కుటుంబీకులతో స్నేహం చేయబుద్ధిగానే చేయబుద్ధి కాదు, చిరాకు పుట్టుద్ది. చచ్చి వీళ్ళ దగ్గర మనం ఎందుకు అనిపించింది? నిజం, మీరు అప్పుడప్పుడు అడుగుతుంటారు పాస్టర్ గారు, మీరు ఎక్కువగా మీ బంధువుల దగ్గరికి వెళ్ళరేంటి అని. ఏం పని వాళ్ళతో? చిరాకు అవ్వరాలు కాకపోతే అక్కడ పోయిన కాడి నుంచి లేనిపోయిన శ్రమలు తెచ్చుకోవటం, ఉన్న డబ్బులు పోగొట్టుకుని రావటం తప్ప ఏమి ఉండదు. నువ్వు నిజంగా ప్రభువుతో స్నేహం చేస్తే, నిజంగా పరిశుద్ధాత్మతో నువ్వు ఫెలోషిప్ చేస్తే లోకంతో చేయలేవు, లోకంతో చేయలేవు. లోకంతో ఫెలోషిప్ చేసేవాడు, లోకంతో సహవాసం చేసేవాడు దేవునితో సహవాసం చేయలేడు. దేవునితో సహవాసం చేసేవాడు లోకంతో సహవాసం చేయలేడు. గంటలు 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 ఆ దావీదు ఎందుకు అన్ని గంటలు దేవునితో గడిపేవాడంటే ఆ మాధుర్యం వేరు నాన్న, ఆ అనుభవం వేరు. ఆయన మాట్లాడుతుంటే ఎంత వినాలనిపించిందో. ఎప్పుడు నేను విన్నావా? విన్నావా? ఇన్లే వచ్చిన కాడి నుంచి నిద్రపోతుంటే ఏమింటో, వచ్చిన కాడి నుంచి ఒకటే గురక, ఇంకేమింటో? విను, వింటే తెలిసింది, వింటే తెలిసింది. ఊరికే వాళ్ళు నేను దేవుని మందిరంలో గడపాలనుకుంటున్నాను, నేను దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నాను అని వాళ్ళు ఎందుకన్నారు? భక్తులు ఎందుకన్నారంటే ఆ మందిరంలో ఆయన స్వరము వినపడుద్ది. ఆ స్వరం చాలా మధురంగా మాధుర్యంగా చాలా చాలా గొప్పగా ఉంటుంది నాన్న. నువ్వేమది నువ్వు ఓ పిల్లల కాడికి పోయి ఆ డప్పుకులు డోలక్కులు ఆ బ్యాండ్ మేళం వింటావు పొద్దాక పోయి, అవి ఇంటే వచ్చిందిరా నాయన, అవి వింటే ఏమి రాదు. యేసయ్య స్వరం ఒక్కసారి వింటే బాహ్ 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 బాహ్. పాపం చేసే అమ్మాయి పాపమే మానేసింది, దేవునికి స్తోత్రం చెప్పండి. చీచి ఈ పాపం పాడుగాను, దీని జోలికి నా కొద్ది కంది, ఇష్టపడి పాపం చేసింది, అనేక మందిని మోసం చేసి పాపం చేసింది. ఆ మాట వినగానే అమ్మా అమ్మా ఒక్కసారి ఆ స్వరం ఊలా తగిలింది. ఆ పిలుపు ఎప్పుడు వినలే తను, ఆ మాధుర్యమైన స్వరం ఎప్పుడు విన్న అనుభవం లేదు ఆమెకి. అమ్మా నిన్నెవ్వరు రాళ్ళతో కొట్టలేదా? కొట్టలేదయ్యా, నన్నెవరు కొట్టలేదయ్యా. ఆ స్వరం వినాలని ఆశ, ఆ స్వరాన్ని మరలా మరలా వినాలని ఆశతో నేను లోకంలోకి వెళితే ఈ స్వరం నాకు దొరకదు, నేను పాపమ్మ దగ్గరికి వెళితే ఈ స్వరం నాకు మరలా వినపడదని ఆ స్వరం వినటానికైనా పాదాల దగ్గర కూర్చుంది. ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుందో. ఆయన పిలుస్తుంటే ఎంత బాగుంటుందో, ఆయన మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో. మనం మన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పరా, ఆడి పెట్టేస్తున్నా, ఇంకేంటి ఉంటారా, ఇంకేంటి, వాడి స్వరం లేవుంది. ఒక్కసారి యేసయ్యతో మాట్లాడి చూడు, నీ బ్రతుకు మారిపోతాయి, నీ జీవితం మారిపోతాయి, నీలో ఉన్న పాపము పటాపంచులైపోయి తెగి బయటికి వెళ్ళిపోతుంది. ఆ స్వరానికి అలవాటు పడి అబ్రహాము శారా దగ్గరికి వెళ్ళేవాడు కాదట. ఆ శారా ఏమండి అబ్రహాం గారు రండి, ఏమండి అబ్రహాం గారు రండి అని పిలుస్తుంటే ఆగా, నా తండ్రిని కలవాలి,
కోసం ఎదురు చూస్తుంటాడు ఆయన. ఆయన వెళ్ళేటప్పటికీ ఆల్రెడీ ఆయన కూర్చుని ఉండేవాడు ఆయన దగ్గర, అమ్మా ఆ గదిలో ఆల్రెడీ కూర్చొని అబ్రహాం వెళ్ళేటప్పటికి ముందే వచ్చేసేవాడట. అబ్రహాము సిక్కుపడి, అయ్యా నువ్వే ముందొచ్చావయ్యా, నేను కొంచెం ఆలస్యమైంది, ఇంట్లో గోల పెట్టేవుగా నాకు ఆ గోల ఉందగా, ఎవరు ఆ గోల శారా ఓరి కాపని ఈ పని అప్పచెబుతుంది, అందుకోసమే ఆలస్యమైంది, రేపు ఖచ్చితంగా నేను నీకంటే ముందు వస్తా. ఓకే అబ్రహాం రా నాకంటే ముందుగా చూద్దాం. రెండో రోజు పనులన్నీ ముగించుకొని మిగిలిన పనులని శారాకు అప్పచెప్పేసి అబ్రహాం పరుగున దేవుని దగ్గరకు వచ్చేసి మందిరంలోకి లోపలికి వెళ్ళిపోయి సన్నిధిలోకి వెళ్ళేసరికి దేవుడు కూర్చొని అన్నాడు. ఈరోజు కూడా నువ్వే ముందు వచ్చావయ్యా, నీకు ఒక సంగతి చెప్పనా అయ్యా, నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, నువ్వు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది, మరి నీకేమన్నా సంతోషంగా ఉందా అని అడిగాడు అబ్రహాం. అడిగితే దేవుడు అన్నాడు, నేను మాట్లాడుతుంటే నీకు అంత సంతోషంగా ఉందా? అవునయ్యా నువ్వు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది నాకు, మరి నీకు నీకు ఎట్లుందయ్యా, నీకు ఎలా ఎలా అనిపిస్తుంది? అబ్రహాం నేను మాట్లాడుతుంటే నీకు ఎంత సంతోషం ఉందో, నువ్వు నాతో మాట్లాడుతుంటే నాకు కూడా అంత సంతోషంగా ఉంది అబ్రహాం. అవునా నా మాట అంత బాగోదుగా యేసయ్యా, నా మాట అంత బాగోదుగా తండ్రి, నా మాట అంత పెద్దగా అందంగా ఉండదుగా, నువ్వు మాట్లాడితే చాలు, నువ్వు మాట్లాడితే చాలు, నీ మాట వినాలని రోజు నీ దగ్గరకు వస్తున్నా. బా బా చప్పట్లు కొట్టండి. ఆ ఏదేను తోటలోకి ఎందుకు వచ్చేవాడు అనుకుంటున్నారు దేవుడు? ఆ ఏదేను తోటలోకి ఎందుకు వచ్చేవాడు అనుకుంటున్నారు దేవుడు? వారి మాట వినాలని, తన పిల్లల యొక్క స్వరాన్ని వినాలని, తన పిల్లల యొక్క మాటలు దేవుడు విని సంతోషపడాలని. నువ్వు మాట్లాడు మీ ఇంట్లో, హే అగ మాట్లాడమాక పొద్దాక ఒక డబ్బా వాగినట్టు ఆగుతున్నావు, మాట్లాడమాక నస నస పెద్ద నస అంటారు మీ ఇంట్లో నిన్ను. కానీ దేవుడు అలా అనడు, నీ స్వరం నీ మాట నీ ఇంట్లో వాళ్ళకి కఠోరంగా ఉంటుంది, ఇష్టంగా ఉండదు. అప్పుడప్పుడు అంటారు నేను మాట్లాడుతుంటే మీ కోపం వచ్చింది, కానీ నువ్వు మాట్లాడితే ఏసయ్య కోపం రాదు. ఇష్టం ఒకసారి మాట్లాడు, ఈ రాత్రి రాత్రి ఒక్కసారి మాట్లాడు, ఒక్కసారి యేసయ్యా నా మాట వినాలని వచ్చావా? అవును. నా గొంతు బాగోదుగా పాట పాడితే ఇష్టం ఉంటుందా నీకు? పాడు. నీ గొంతు బాగున్నా బాగోపోయినా ఆ గొంతు ఇచ్చింది నేనే, కాబట్టి ఆ గొంతుతో పాడితే నాకు ఇష్టం. వేరే వాళ్ళలాగా పాడకు, వేరే వాళ్ళలాగా పాడద్దు, వేరే వాళ్ళలాగా పాడొద్దు, నువ్వు నీలా పాడు. నాకు వాళ్ళలాగా పాడటం ఇష్టమయ్యా, నేను ఆయనలాగా పాడతా చూడు ఇప్పుడు. అబ్బా వాళ్ళలాగా పాడొద్దు, నువ్వు నీలా పాడు, నువ్వు పాడితే వినాలని వచ్చా అంటాడు దేవుడు. అందుకని మీరు వేరే వాళ్ళ ఎవరిలా పాడొద్దు, నీకు ఇచ్చిన దేవుని స్వరముతో నువ్వు ప్రభువుతో పాడాలి. బా బా ఎంత గొప్ప మాటలు దేవుడు నీతో చెబుతున్నాడు. అందుకని వాళ్ళు రోజు దేవునితో సహవాసం చేసేవారు, ఆయనతో సహవాసం చేసుకోవడం. లోకాన్ని వదిలేస్తావు, బంధువులను వదిలేస్తావు, స్నేహితులను వదిలేస్తావు. నువ్వు స్నేహితుల్ని బంధువుల్ని లోకాన్ని వదలడం లేదంటే దేవుని స్వరానికి దేవునితో సహవాసానికి ఇంకా నువ్వు కనెక్ట్ అవ్వాలా, అలవాటు పడలా. బాగా స్వీట్ ఇష్టం అనుకో, స్వీట్ కొట్టుకెళ్ళగానే ఏమనిపించదు నీకు? తినాలనిపించింది, ఇష్టం కాబట్టి
రోజు మనసు అట్లా ఆగుతూ ఉంటుంది. దేవుని యొక్క స్వరానికి నువ్వు అలవాటు పడితే, నీకు ఆ స్వరం ఇష్టమైనప్పుడు నీ మనస్సు కూడా అటే లాగుద్ది, అటే లాగుద్ది. ఈ రాత్రి మాట్లాడు చూడు. అందుకని వాళ్ళు గంటలు 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 తరబడి దేవునితో సహవాసం చేసేవారు. మనం 5 నిమిషాలు ప్రార్థనే, తండ్రి పగలంతా కాపాడు, రాత్రి కూడా కాపాడు ప్రభావ్. చెప్పు ఎలా మరి? ఆయన నీతో మాట్లాడేదాకా నువ్వు మాట్లాడుతూనే ఉండు. ఒకరోజు నేను చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నా. నేను ఎంతసేపు మాట్లాడుతున్నా ఆయన నాతో మాట్లాడట్లా, తిరిగి నాకు సమాధానం రావట్లా. ఇక నా మనసులో అనిపిస్తుంది నా ప్రార్థన యేసయ్య అంగీకరించట్లేదేమో, నా ప్రార్థన దేవుడు వినడం లేదేమో, అందుకొని నాకు సమాధానం ఇవ్వట్లేదని ఒక్కడిని దిగాలుగా కూర్చొని ఏడుస్తున్నా. ఆయన అన్నాడు ఆపీసేవింటి అన్నాడు. నువ్వు మాట్లాడలేదేంటి, నా మాటలు వింటలేదేమోనని నేను ఆగిపోయాను యేసయ్య అన్నా. ఆయన అన్న మాట నన్ను ఆశ్చర్యానికి నడిపింది. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను మాట్లాడితే నువ్వు ఆగిపోయి మాట్లాడటం, నా మాట వింటావని, నేను నీ మాట వినాలని ఆగిపోయాను, అందుకోసమే నీతో మాట్లాడా. మరి నీ మాట్లాడుతుంటే నీకు బాగుందా యేసయ్య? బాగుండబట్టే ఆ పరలోక నదులుకొని నీ దగ్గరకు వచ్చా.